గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని నిర్మల హృదయ అనాథ శరణాలయంలోని వారు నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా వారి కష్టాలను 19 న్యూస్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అనాథాలయాలలో మొత్తం 60 మంది అనాథ వృద్ధులు పిల్లలు ఆశ్రమం పొందుతున్నారు. అయితే ఇప్పటికి వీరికి పంచాయతీ నీటి కొలై సౌకర్యం లేదు. 4 నెలల క్రితం గ్రామ పంచాయతీ వారు మంచినీటి లైన్ వేసినప్పటికీ అది ఉపయోగం లేకుండా నామమాత్రంగానే మిగిలిపోయింది. దీంతో వారికి వేరే దారి లేక స్థానిక కోనేరు వద్దకు వెళ్లి ప్రతిరోజు రిక్షాలపై మంచినీరు తెచ్చుకుంటున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి దృష్టికి తీసుకుని వెళ్లామని, అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు గోడు చెప్పుకున్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు వారి మంచినీటి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. మాది నిర్మల హృదయ సేవా సంస్థ పెరింగిపురం అనాథాశ్రమం అండి. గత కొంతకాలం కొన్ని ఏళ్ళ నుంచి మాకు మంచినీళ్ళ సమస్య ఉంది. దాని గురించి మేము ఎంతోమంది అధికారులకు విన్నవించుకున్నాము. రీసెంట్గా మాకు కొత్తగా పైప్ లైన్ వేశారు, అయినా కూడా మాకు మంచినీళ్ళు రావట్లేదు. ఈ విషయమే మా ఎమ్మెల్యే గారికి 2-3 సార్లు కూడా లెటర్ల పూర్వకంగా విన్నవించుకున్నాము. కానీ అధికారులు వచ్చి చూస్తామని చెప్పారు, ఇంతవరకు ఎవరూ రాలేదు. దయచేసి అధికారులు మా మీద శ్రద్ధ ఉంచి మా సమస్యను పరిష్కరించమని ప్రార్థించుకుంటున్నాము. కేర్ టేకర్గా వర్క్ చేస్తున్నాను. మాకు గత 20 సంవత్సరాలుగా మంచినీళ్ళ ప్రాబ్లం ఉందండి. యాక్చువల్గా మేము చాలామంది అధికారులకి మేము విన్నవించుకున్నాము. గత ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది, ఎవరు చుట్టానికి కూడా రాలేదు. రీసెంట్గా మా ఎమ్మెల్యే గారు విజిట్ చేశారు, అధికారులకు కూడా చెప్పారు ఇందాక సార్ చెప్పినట్టు. నెక్స్ట్ డే వస్తామన్నారు కానీ మరి ఎవరు రాలేదండి. అయితే మాకు నీళ్ళు అనేది ఇక్కడ చిన్నపిల్లలు వచ్చేసి మొత్తం 60 చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిపి 60 మంది ఉంటారండి. మార్నింగ్ స్నానాలు చేస్తారు, ఈవినింగ్ మాత్రం ఒక్కోసారి చేస్తారు ఒక్కోసారి చేయరండి. ఎందుకంటే మాకు మంచి నీళ్ళు అనేవి ఉండవు. ఒకవేళ మాకు ఉప్పు నీళ్ళు అయితే ఉన్నాయండి, ఉప్పు నీళ్ళు మాకు కింద బోర్ వేసాము, అవి కూడా ఒక 1 అవర్ ఆర్ 1½ అవర్ వస్తాయి. ఇంకా అవి మాకు పాత్రలకి లేకపోతే కనుక ఇక్కడ డైలీ నీడ్స్కి బాత్రూమ్స్కి వాటికి సరిపోతాయి అన్నమాట. ఇంకా మంచినీళ్ళు కంపల్సరీగా మేము బయట డిపెండ్ అవ్వాల్సే ఉంటుంది. ఇంకా మరి అవి ఎలా వస్తాయంటే కనుక ఇంకా పెద్దపిల్లలు కానీ లేకపోతే మేము కానీ వెళ్ళేసి బయట కోనేటి దగ్గర నుంచి తెచ్చుకుంటాము, రోజు మార్నింగ్ ఈవినింగ్ తెచ్చుకుంటాము. ఇది మళ్ళీ సమ్మర్ కదండి, ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ వెళ్తున్నాము, లాక్డౌన్ కాబట్టి చాలా దూరంగా ఉంటున్నారు, చాలా అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళేసి. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ అయిపోతుంది, ఆఫ్టర్నూన్ అయితే ఈవినింగ్ అవుతుంది వాటర్ దగ్గర. ఎందుకంటే చాలామంది ఉంటున్నారు కాబట్టి, దూరం మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. సో ఇంక మేము చాలా రకంగా కష్టపడుతున్నాం అండి. ఎందుకంటే చాలాసార్లు కూడా మేము విన్నవించాము అధికారులందరికీ.